సార్, ఒకవేళ జేడీ గారికి మీకు సీఎం అయ్యే అవకాశం వస్తే ఏం చేస్తారు? చేంజ్, సీఎం నా డెఫినేషన్లో చేంజ్ మేకర్. సీఎం ఈజ్ నాట్ చీఫ్ మినిస్టర్, ఈజ్ ఎ చేంజ్ మేకర్. ఐఎమ్ ఆల్రెడీ ఏ సీఎం. ఐ ఆల్వేస్ వాంట్ టు బి ఏ చేంజ్ మేకర్. కాబట్టి సీఎం అన్నది ఒక పోస్ట్ మీరు చూసుకుంటారు, కానీ మార్పు తీసుకున్న దానికి ఒక మాధ్యమం అన్న వ్యక్తిగా మనం ఉండాలి అన్నది. అదే అంటున్నాను, ఈ రాష్ట్రం యొక్క ప్రయారిటీస్ ఏంటన్నది మనం ఆలోచించాలి. మొదటి, ఈ రాష్ట్రానికి ఉన్న వనరులు ఏంటి, ఈ రాష్ట్రానికి ఉన్న అద్భుతమైన అవకాశాలు ఏంటి, హ్యూమన్ రిసోర్సెస్ ఎంత ఉంది, మనం ఏ విధంగా రాష్ట్రాన్ని అభివృద్ధి చెందవచ్చు అన్నది. నేను ఐ హ్యావ్ మై ఓన్ ప్లాన్ ఆఫ్ డూయింగ్ థింగ్స్. ఎక్స్పర్ట్స్ని పిలుద్దాం, వాళ్ళని కూర్చోబెడదాం, ఏ ఏ ఫీల్డ్స్లో బ్రహ్మాండంగా ముందుకు తీసుకువెళ్ళాలి, టూరిజం డెవలప్ చేద్దాం మన దాంట్లో, ఆల్టర్నేటివ్ సోర్సెస్ ఆఫ్ ఎనర్జీ, మన వాళ్ళకు ఉద్యోగాలు వచ్చేటట్టు అగ్రి ప్రాసెసింగ్ ఏ విధంగా చేయాలి, ఇవన్నీ కూడా మన దగ్గర ఉన్నాయి. వీటన్నింటినీ సమిష్టిగా కూర్చొని మనం చేద్దాం. మూతపడిపోయిన ఈ షుగర్ ఫ్యాక్టరీలు ఉన్నాయి, వీటన్నింటినీ కూడా కేవలం షుగర్గా కాకుండా వాటి నుంచి మొలాసెస్ కానీ మిగతా ఎన్నో విషయాలు మనం అందులో తయారు చేయవచ్చు. కాబట్టి ముఖ్యంగా ఇతర దేశాలు ఏ విధంగా చేస్తున్నాయి, ఫర్ ఎగ్జాంపుల్ వియత్నాం లాంటి దేశం ఫుడ్ ప్రాసెసింగ్లో ఎంత ముందుకు వెళ్ళిందో చూడండి. మన దగ్గర హార్టికల్చర్ ఇంత ఉన్నా కూడా మనకు ఎంతో నష్టపోతున్నాం. వీటన్నింటినీ కూడా ఎలా మనం ప్రాసెసింగ్ చేసి వాల్యూ యాడ్ చేయవచ్చు? ఒకసారి వియత్నాం నుంచి వచ్చే ఫ్రూట్స్ అవి ఒకసారి చూడండి, వాళ్ళు ఎట్లా మన ఈ కుర్కురేలు ఇవి ఉంటాయి కదా, దాని బదులు వాళ్ళు ఫ్రూట్స్ని ఆ విధంగా తయారు చేసి అందులో ఉన్న మాయిశ్చర్ తీసేసి వాళ్ళు పెడతారు. కాబట్టి మీరు సంవత్సరం పొడుగునా మీరు పిల్లలు ఆ విధంగా ఫ్రూట్ ఎంజాయ్ చేయొచ్చు. ఇలాంటివన్నీ మనం తీసుకురావచ్చు, చాలా అవకాశాలు ఉన్నాయి. హెల్దీ కూడా, హెల్దీ కూడా అది. ఇవన్నీ కూడా జంక్ ఫుడ్, ఇవన్నీ ప్రాసెస్డ్ ఫుడ్ కాకుండా మన న్యాచురల్గా ఉన్న మన ఫ్రూట్స్ను మనం అందిద్దాం. ఇలా చేసుకోవడానికి చాలా ఉన్నాయి. గ్రామీణ ప్రాంతాల్లో మనం కనుక ఈ పరిశ్రమలు తీసుకురాగలిగితే పట్టణ ప్రాంతాలకు మైగ్రేషన్ కూడా తగ్గిపోతుంది. ఇప్పుడు చూడండి, పట్టణ ప్రాంతాలు చూస్తున్నాం, అరగంట వర్షం పడితే మొత్తం జలాశయంలాగా మారిపోతుంది. దానికి ప్రధానమైన కారణం వలసలు, దాని మీద ప్రెషరు, కాబట్టి అక్కడ ఉన్న చెరువులు కానీ డ్రైనేజీలు కానీ వీటన్నిటి మీద అతిక్రమణలు. వీటన్నిటి వల్ల ఏమవుతుంది, ఇప్పుడు చూసాం మనం దుబాయ్లో ఏమైంది, ఒక సంవత్సరం వర్షం అంతా ఒక రోజు పడింది. ఇప్పుడు మనం హైదరాబాద్లో ఒక రోజు వర్షం కొడితే చూడండి మొత్తం స్విమ్మింగ్ పూల్లా తయారవుతుంది. దానికి ప్రధానమైన కారణం ఎన్క్రోచ్మెంట్స్, దీనికి కారణం మైగ్రేషన్. మైగ్రేషన్ ఎప్పుడైతే వలసలు వస్తారో సివిక్ బాడీ మీద ప్రెషర్, కాబట్టి అక్కడున్న కార్పొరేట్ వీళ్ళందరికీ నాలాల మీద చెరువుల మీద అతిక్రమణ చేసే ఇళ్ళు కట్టించేస్తారు. దానివల్ల ఏమంటే నీళ్లు అక్కడికి వెళ్ళాలి, ఫైనల్గా సిటీలోనే మిగిలిపోతుంది. సో ఆ విధంగా చూసుకుంటే గ్రామీణ ప్రాంతాలను అభివృద్ధి చేయాలన్నది మెయిన్ కాన్సెప్ట్ నాకు ఇప్పుడు కూడా. విలేజెస్ అని నేను ఎప్పుడు ఎందుకు అంటుంటానంటే, భారతదేశం ఇప్పటికీ కూడా గ్రామీణ ప్రాధాన్యమైన ప్రాంతం. గ్రామీణ ప్రాంతాలు చాలా ముఖ్యం. మనం ఎప్పుడు కూడా స్మార్ట్ సిటీలు అంటుంటాం, ఐ వాంట్ స్మార్ట్ విలేజెస్. స్మార్ట్ విలేజెస్ తీసుకురావాలి. పూరా కాన్సెప్ట్ తీసుకురావాలి మా గురువు గారు అబ్దుల్ కలాం గారి కాన్సెప్ట్, ప్రొవైడింగ్ అర్బన్ ఎమ్యూనిటీస్ ఇన్ రూరల్ ఏరియాస్ అంటాడు. మంచి డ్రైనేజ్ సిస్టము, మంచి రోడ్సు, మంచి వైఫై సిస్టము, ఇవన్నీ తీసుకుంటే ప్రజలు ఇక్కడికి రావాల్సిన అవసరం లేదు. కోవిడ్లో ఏం చేశారు ప్రజలు, గ్రామాల నుంచే వర్క్ ఫ్రమ్ హోమ్ చేశారా లేదా, అది చూడు. అవన్నీ మన ఉదాహరణ చేసుకున్నారు. ఏసీ కూడా అవసరం లేదు, అమ్మ నాన్నలతో కూర్చున్నారు అందరు కూడా. ఇప్పుడు చూడండి, నేను విశాఖపట్నం నార్త్లో క్యాంపెయినింగ్ చేసేటప్పుడు ఎన్నో ఇళ్లలో ఇద్దరు పెద్దవాళ్ళు, పిల్లలంతా అమెరికాలో ఉండిపోయారు. పాపం వీళ్ళు ఎంత క్షోభ వీడియో కాల్లో చేసుకుంటూ పిల్లల్ని, మనవాళ్ళని, మనవరాల్ని చూసుకుంటూ, లిటరల్గా వాళ్ళలో ఉన్న బాధను చూశాను వాళ్ళ కళ్ళలు. అలా కాకుండా అందరూ ఇక్కడికి వచ్చి చేసుకునే విధంగా మనం చేయగలిగితే ఎంత బాగుంటుంది. ఎందుకంటే భారతదేశానికి కుటుంబ వ్యవస్థ చాలా ప్రధానమైనది. ఆ కుటుంబ వ్యవస్థను మనం బలోపేతం చేయాలి. భారతదేశానికి ఒక రికగ్నిషన్ వరల్డ్ వైడ్గా రావడానికి కుటుంబ వ్యవస్థ, భారతదేశ కుటుంబ వ్యవస్థ మొత్తం ప్రపంచంలోనే అది ప్రసిద్ధి పొందిన, దాన్ని మనం కాపాడుకోగలగాలి. అది కాపాడుకోవాలంటే మనకు ఆయువు పట్టైన గ్రామాలను అభివృద్ధి చేయాలి. అంటే గ్రామాల్లో మనం అభివృద్ధి చేసి గర్వంగా గ్రామాల్లో ఉండేటట్టు చేయాలి. ఇప్పుడు గ్రామాల్లో ఉండడానికి యువత ఇష్టపడడం లేదు. అందరూ కూడా పక్కన ఉన్న తాలూకా ప్లేస్కో, డిస్ట్రిక్ట్ ప్లేస్కో, వీలైతే రాష్ట్ర రాజధానికో, లేకుంటే అమెరికాకో వెళ్ళిపోతున్నారు. గ్రామంలో ఉండే వాళ్ళు కూడా, పెద్దవాళ్ళు కూడా, మా వాడు పలానా సిటీలో ఉన్నాడని చెప్పుకోవడానికి దాన్ని మార్చాలి. మనం దాన్ని మార్చాలి. మా వాడు హైదరాబాద్లో ఉన్నాడనో, ఢిల్లీలో ఉన్నాడనో, ముంబైలో ఉన్నాడనో చెప్పుకోవడానికి, లేదా అమెరికాలో ఉన్నాడనో, దాన్ని మార్చాలి. లేకుంటే ఏమవుతుందంటే పరిస్థితులు చక్కదిద్దబడవు. సిటీలన్నీ కూడా వీటిని అకామిడేట్ చేయలేవు. దానివల్ల మళ్ళీ రేపే మనం దాని యొక్క ఫైనల్గా మనమే అనుభవించాల్సి వస్తుంది. విరుగుట 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 కరెక్ట్ అవుతుంది. కాబట్టి ఏది ఎక్కడ ఆ విధంగా జరగాలి.
ఏ పని జరగాల్సింది అక్కడే జరగాలి. దానికోసం అందరం కలిసి పనిచేయాలన్నది నా కాన్సెప్ట్. సో ఈ ప్రపోజల్స్ అన్ని ప్రభుత్వం దృష్టికి వెళ్ళాలి, నాయకుల దృష్టికి వెళ్ళాలి, వాళ్ళ ఒక మార్పు రావాలని మనస్ఫూర్తిగా ఆశిస్తూ ఒక మంచి అద్భుతమైన ఆంధ్రప్రదేశ్ని మీరు కలగన్న ఆంధ్రప్రదేశ్ రేపు పొద్దున్న రావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం అండి. థ్యాంక్ యూ వెరీ మచ్ సార్, చాలా సుదీర్ఘంగా టైం ఇచ్చారు. చూసారు కదండి, జేడి లక్ష్మీనారాయణ గారితో ఒక సుదీర్ఘమైన ఇంటర్వ్యూ, అంటే ఆయనతో ఎప్పుడు చేసిన ఇంటర్వ్యూ చేసినా నేను చాలా సుదీర్ఘంగానే చేస్తానని వేరే విషయం, కానీ ఈరోజు రకరకాల విషయాల మీద చేసే అవకాశం వచ్చింది. ఈ ఇంటర్వ్యూ మీకు నచ్చితే మా ఛానల్ లైక్ చేయండి, కామెంట్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ వెరీ మచ్. సైనింగ్ ఆఫ్ మీ జగదీష్. బాయ్ బాయ్.